వైసీపీ ఖాతాలో పడే మొదటి సీటు ఇదేనేమో. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న భూమా అఖిల ప్రియకు షాక్ తప్పేటట్లు లేదు. మామూలుగానే అఖిల అంటే నియోజకవర్గంలో చాలామందిలో వ్యతిరేకత పెరిగిపోయింది. మామూలు జనాల సంగతి పక్కన పెట్టేస్తే అసలు పార్టీలోనే చాలామంది నేతలకు భూమా అంటే ఏమాత్రం పడదు. ఇదే సమయంలో భూమా ఫ్యామిలీలో చాలామంది అఖిలకు పూర్తిగా వ్యతిరేకమయ్యారు. భూమా ఫ్యామిలీలో ఉన్న వారిలో చాలామంది ఈ మధ్యనే మీటింగ్ పెట్టుకుని అఖిల ప్రియకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వవద్దని ఒక లేఖ రాశారు. ఒకవేళ అఖిలకు టికెట్ ఇస్తే ఆమె ఖచ్చితంగా ఓడిపోతుందని కూడా ముందుగానే జోస్యం చెప్పారు. పార్టీ నేతల నుండి వ్యతిరేకత వచ్చినా, భూమా కుటుంబం ముందుగానే హెచ్చరించినా సరే చంద్రబాబు మాత్రం అఖిలకు టికెట్ ప్రకటించేశారు. ఎంతోమంది సీనియర్లు టికెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అఖిలకు మాత్రం చంద్రబాబు మొదటి జాబితాలోనే టికెట్ ప్రకటించడం గమనార్హం. అసలు అఖిలను పార్టీలోనే ఉంచరని చాలామంది అనుకుంటున్న నేపథ్యంలో టికెట్ ప్రకటించడమే షాక్కు గురిచేసింది. సరే ఈ విషయాన్ని వదిలేస్తే తాజా డెవలప్మెంట్ ఏంటంటే భూమా కిషోర్ రెడ్డి వైసీపీలో చేరారు. కిషోర్ రెడ్డి ఎవరంటే భూమా నాగిరెడ్డికి అన్న కొడుకు. అఖిలకు కిషోర్ అన్న అవుతాడు. రాబోయే ఎన్నికలలో బీజేపీ తరఫున పోటీ చేయాలని అనుకున్నారు. నియోజకవర్గంలో చాలా గట్టిగా కష్టపడుతున్నారు. భూమా కిషోర్ వల్ల అఖిల గెలుపు కష్టమనే అనుకున్నారు. అఖిల టీడీపీ తరఫున పోటీ చేసి కిషోర్ బీజేపీ తరఫున పోటీ చేస్తే వాళ్ల మద్దతుదారుల ఓట్లన్నీ చీలిపోతాయని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా భూమా కిషోర్ బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. దాంతో వైసీపీ బలం ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయినట్లయింది. మామూలుగానే వైసీపీ టీడీపీ బీజేపీ మధ్య త్రిముఖ పోటీలో వైసీపీ గెలుపు ఖాయమని అనుకుంటున్నారు. అలాంటిది బీజేపీ నేత కిషోర్ వైసీపీలో చేరిన కారణంగా ఎమ్మెల్యే విజేంద్రనాథ్ రెడ్డి బలం బాగా పెరిగినట్లయింది. దాంతో వైసీపీ గెలుపు ఖాయమని ప్రచారం ఇప్పుడు బాగా పెరిగిపోయింది. అందుకనే అఖిలకు షాక్ తప్పదనే అనుకుంటున్నారు.